అమరావతి రాజధాని కోసం కదిరిమాలలు కదం తొక్కారు. సుమారు 100 మందికి పైగా అమరావతికి వెళ్లి అక్కడ దీక్షలకు సంఘీభావం తెలిపారు. తుల్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం పరిమి దీక్ష శిబిరాల్లో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కన్వీనర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో పీట్ల రమణమ్మ, గంగరత్నమ్మ, శోభారాణి, హసీనా బేగం తదితరులు వెళ్లారు. ఈ ప్రభుత్వాన్ని నిలయదీయడానికి అమరావతిని ఎలా మారుస్తావు నువ్వు, రాజధాని అమరావతిలోనే ఉండాలి అని అడగడానికి ఈ 13 జిల్లాల 5 కోట్ల ఆంధ్రులు కూడా ముందుకు వస్తున్నారు. అందుకే మేము ఉదాహరణ అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చాం. మేము కూడా మీతో పాటు 60 రోజులుగా నిరాహార దీక్షలతో, నిరసనలతో ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. గత ప్రభుత్వం చేసిన మంచి పనిని నువ్వెందుకు నాశనం చేస్తున్నావు అని అడుగుతున్నాం. ఈరోజు రాజధాని డెవలప్మెంట్ కనపడలేదా అని అడుగుతున్నాం. ఇదే వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలిలో నిర్మాణం చేసి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన చేయలేదా? అదే సచివాలయంలో కూర్చొని ఈరోజు నువ్వు పాలన చేయలేదా? ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం.